हेलो आइकॉन इंडिया फॉलोअर्स इंडियन इकोनॉमी की संबंधी लास्ट क्लास लो मनम नीति आयोग एर्पाटु दानि विधुलु दानि लक्ष्यालु अलागे नीति आयोग की संबंधी स्ट्रक्चर निर्माणम नीति आयोग नियमित सब कमिटीज नीति आयोग एर्पाटु चेसिनटुवंटि टास्क फोर्स गुरिंचि तेलुसुकोवडं जरिगिंदि। ఈ క్లాస్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇదే నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి నూతన విజన్ ముసాయిదా కార్యాచరణ లక్ష్యాలను గురించి తెలుసుకుందాం. ఏమనుంటున్నాం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ సో ఈ ఎకానమీకి సంబంధించి మనం దేనిని గురించి తెలుసుకుంటున్నాం నీతి ఆయోగ్ గురించి తెలుసుకుంటున్నాం. మరి నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి గత క్లాస్లో పలు అంశాలను తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి నూతన విజన్ ఏమంటున్నాం నూతన విజన్ అలాగే ముసాయిదా కార్యాచరణ సో ఈ కార్యాచరణ ప్రణాళికను గురించి తెలుసుకుందాం మనం. ఇప్పుడు నూతన విజన్ ఏదైతే న్యూ విజన్ డ్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఏం చేసింది మరి నీతి ఆయోగ్ అని అంటే నీతి ఆయోగ్ ఎప్పుడు ఎప్రిల్ ట్వంటీ థర్డ్ ఎప్రిల్ 2017న నూతన విజన్ న్యూ విజన్ డ్రాఫ్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేసింది ఈ డేట్న 23 ఏప్రిల్ 2017న అని అంటే నీతి ఆయోగ్ అనేది 2015లోనే ఏర్పాటైనప్పటికీ 12వ పంచవర్ష ప్రణాళిక నీతి ఆయోగ్ కంటే ముందు భారతదేశంలో అమలు చేయబడినటువంటివి ఏంటి అని అంటే పంచవర్ష ప్రణాళికలు. ఇలా 12వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించినటువంటి టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అని అంటే ఇది 5 సంవత్సరాల కోసం 2012 నుంచి 2017 కోసం తీసుకోబడినటువంటిది 12వ పంచవర్ష ప్రణాళిక. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు రద్దు అయింది అని అంటే 2012 నుంచి 2017 వరకు అని అంటున్నాం. మరి 2012లో ఇది ఫస్ట్ ఏప్రిల్ 2012లో ప్రారంభమై 31 మార్చ్ 2017లో రద్దయింది. అంతకంటే ముందు ఏం జరిగింది 2015లోనే నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అవునా. అయితే ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పడిన తర్వాత నీతి ఆయోగ్ నిర్మాణం అనేది జరిగిన తర్వాత మరి నీతి ఆయోగ్ ద్వారా అమలు చేయాల్సినటువంటి అంశాలు ఉంటాయి కదా. జాతీయ ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి జాతీయ ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ డ్రాఫ్ట్ని న్యూ విజన్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ డ్రాఫ్ట్లో ఈ ఏ డేట్న రిలీజ్ చేశారు ఏదైతే ఈ 23 ఏప్రిల్ 2017న తీసుకొచ్చినటువంటి నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి న్యూ విజన్ డ్రాఫ్ట్ ఏం చెప్తుంది అని అంటే ఇది ఈ నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి 3 రకాలైనటువంటి ప్రణాళికలను రిలీజ్ చేసింది. ఏంటి నీతి ఆయోగ్కి సంబంధించి 3 రకాల ప్రణాళికలు అని అంటున్నాం. ఇందులో ఏంటి అవి అని అంటే ఒకటి స్వల్పకాలానికి సంబంధించినటువంటివి. ఏంటి స్వల్పకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలు. సో దీనిని 3 ఇయర్స్ కోసం తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనంటే 2017 నుంచి 2020 వరకు. ఇవి స్వల్పకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలు నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటివి. ఇక దీని తర్వాత మధ్యకాలానికి తీసుకొచ్చినటువంటివి ఏంటి మధ్యకాలానికి తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు 7 ఇయర్స్ కోసం నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనంటే 2017 నుంచి 2024 వరకు. ఓకేనా. ఇక దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా డ్రాఫ్ట్ రూపంలో అందజేసింది. దీర్ఘకాలానికి సంబంధించి ఎప్పటి నుంచి అని అంటే మొత్తం 15 ఇయర్స్ కోసం. ఎన్ని ఇయర్స్ కోసం 15 ఇయర్స్ కోసం 2017 నుంచి 2032 వరకు.
సో ఇలా మూడు రకాలైనటువంటి ప్రణాళికలను డ్రాఫ్ట్ రూపంలో నీతి ఆయోగ్ రూపొందించడం జరిగింది. అలా రూపొందించిన వాటినే నూతన విజన్, ముసాయిదా, కార్యాచరణ ప్రణాళిక అని అంటున్నాం. ఎప్పుడు వీటిని విడుదల చేయడం జరిగింది అని అంటున్నాం? 23 ఏప్రిల్ 2017 విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే 12వ పంచవర్ష ప్రణాళిక అనేది పూర్తిగా దాని కాలాన్ని ముగింపు జరిగిందో, దాని కాలానికి ముగింపు జరిగిందో, అంటే ఎప్పుడు 2017 మార్చి 31 తోటి 12వ పంచవర్ష ప్రణాళిక అనేది అయిపోయింది. ఆ తర్వాత ఈ నూతన విజన్ని 23 ఏప్రిల్ నీతి ఆయోగ్ ఆవిష్కరించడం జరిగింది. అలా ఆవిష్కరించినటువంటివే ఇలా స్వల్పకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలు. ఇదే 3 ఇయర్స్ ఎజెండా అని అంటాం దీనినే. ఇది మధ్యకాలానికి సంబంధించినటువంటిది 7 ఇయర్స్ ఎజెండా, అలాగే దీర్ఘకాలానికి సంబంధించినటువంటిది 15 ఇయర్స్ ఎజెండా. సో ఇలా ఈ 3 ఎజెండాస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకోసం రిలీజ్ చేసింది అని అంటున్నాం? జాతీయ ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి లక్ష్యాలను సాధించేందుకోసం ఒక ప్రణాళికను నీతి ఆయోగ్ రూపొందించడం జరిగింది 3 దశలలో అని అంటున్నాం. ఇక్కడి వరకు క్లియర్ కదా? ఇక మనం ఇప్పుడు ఇగో ఈ స్వల్పకాలానికి సంబంధించినటువంటి 3 ఇయర్స్ ఎజెండా గురించి తెలుసుకుందాం. సో ఈ 3 ఇయర్స్ ఎజెండా అనేది ఎలా తీసుకురాబడింది? ఈ 3 ఇయర్స్ ఎజెండాలో ఏ అంశాలను పొందుపరిచారు? 3 ఇయర్స్ ఎజెండా అనేది ఏం చెప్తుంది? సో ఇలాంటి అన్ని అంశాలను కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా? సో 3 ఇయర్స్ ఎజెండా అని అంటున్నాం. దీనినే స్వల్పకాలానికి సంబంధించి, నీతి ఆయోగ్కి సంబంధించి స్వల్పకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అని చెప్పేసి అని అంటున్నాం. ఏమంటున్నాం? 3 ఇయర్స్ ఎజెండా. సో ఈ 3 ఇయర్స్కి సంబంధించినటువంటి ఎజెండా స్వల్పకాలానికి సంబంధించినటువంటి ఎజెండా కార్యాచరణ అని గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఈ 3 ఇయర్స్కి సంబంధించినటువంటి స్వల్పకాల ఎజెండాలో ఏ అంశాలను పొందుపరిచారు అని అంటే, మొత్తం దీనిని 7 భాగాలుగా విభజించడం జరిగింది. ఎన్ని భాగాలు అని అంటున్నాం? 7 యూనిట్స్గా విభజించారు. ఏం చెప్తుంది? 3 ఇయర్స్ ఎజెండా ఏదైతే ఉందో అందులో 7 భాగాలు ఉన్నాయి, 7 యూనిట్స్ ఉన్నాయి. ఇక 24 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 24 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఇలా 7 భాగాలతో 24 చాప్టర్లతో రూపొందించబడినటువంటి 3 ఇయర్స్ ఎజెండా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మరి ఇలా రూపొందించబడినటువంటి ఈ 7 భాగాలకి సంబంధించినటువంటి దానిలో మొదటి భాగం గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? 1st యూనిట్ అని అంటున్నాం. మరి ఈ 1st యూనిట్లో దేనిని గురించి తెలుసుకుందాము అని అంటే, 3 ఇయర్స్కి సంబంధించినటువంటి రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్, అంటే 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఆదాయ మరియు వ్యయాలు అని అంటున్నాం. ఏమంటున్నాం? ఆదాయ మరియు వ్యయాలు అని అంటున్నాం. మరి నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి 1st యూనిట్గా మొత్తం 7 యూనిట్స్ అంటున్నాం. ఒక్కొక్క యూనిట్ గురించి నేర్చుకుందాం. సో క్లియర్గా, ఇంత క్లియర్గా మీకు ఎక్కడా కూడా ఎకానమీ అనేది చెప్పరు. ఇట్స్ ట్రూ, ఇట్స్ మై ప్రామిస్. సో ఈ 3 ఇయర్స్కి సంబంధించినటువంటి ఎజెండా అనే దానిలో మనం 1st యూనిట్గా 3 ఇయర్స్కి సంబంధించినటువంటి రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్స్ గురించి తెలుసుకుంటా ఉన్నాం. మరి ఇందులో 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏదైతే, ఏమంటున్నాం? ఆదాయ మరియు వ్యయాల గురించి అని అంటున్నాం. భారతదేశం ఉంది. మరి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవాలి అని అంటే బడ్జెట్ అనేది ప్రధానమైనటువంటి సాధనం. ఏమంటున్నాం? బడ్జెట్ అనేది అత్యంత కీలకమైనటువంటి సాధనం. మరి ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి దీనిలో ఆదాయాలు ఏంటి, వ్యయాలు ఏంటి అనేవి
చూపెట్టాల్సి ఉంటుంది. అలా ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించిందే ఈ ఆదాయ వ్యయాలు. ఎందుకోసం దీనిని తీసుకుంటున్నారు? భారతదేశానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి లక్ష్యాలను సాధించేందుకే ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ఆదాయ వ్యయపరమైనటువంటి అంశాలను తీసుకోవడం జరుగుతుంది అని అంటున్నాం. సో ఇలా తీసుకున్నటువంటి ఈ బడ్జెట్కు సంబంధించి ఇలా ఉంది. ఇక దీని తర్వాత ఏదైతే ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు అమలు చేసేటువంటి సమయంలో ఏముండేది అనంటే 5 ఇయర్స్ ప్లాన్స్కి సంబంధించి ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, ప్రణాళికేతర వ్యయం. సో ఇలా ఈ రెండు ఉండేది. సో ఈ రెండింటిని కూడా ఇప్పుడు తొలగిస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఏం చేస్తున్నారు? తొలగిస్తున్నాము అని చెప్పారు. ఇక దీంతో పాటు మరొకటి ఏంటి అనంటే ఏదైతే ఈ భారతదేశం ఉందో ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. మరి 2016-17కి సంబంధించి ఏంటి, 2016-17కి సంబంధించి జీడిపి అని అంటున్నాం. అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. దీనిని ఏమంటున్నాం? స్థూల దేశీయోత్పత్తి అని అంటున్నాం. స్థూల దేశీయోత్పత్తి అని అంటున్నాం. ఈ స్థూల దేశోత్పత్తి అని అంటే ఏంటి? ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ గుర్తుంచుకోండి. జీడిపి అనేది మనం పదే పదే మాట్లాడుతూ ఉంటాం. మరి ఏంటి ఈ జీడిపి అని అంటే ఒక నిర్దిష్ట కాలానికి, అంటే ఒక సంవత్సర కాలానికి దేశ సరిహద్దు, భౌగోళిక సరిహద్దు లోపల అంతిమంగా తయారు చేయబడినటువంటి వస్తు సేవల విలువనే జీడిపిగా లెక్కగట్టడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? ఒక నిర్దిష్ట కాల పరిమితికి దేశ సరిహద్దు లోపల తయారు చేయబడినటువంటి వస్తు సేవల విలువనే, అంతిమ విలువనే మనం జీడిపి అని అంటున్నాం. దానినే స్థూల దేశోత్పత్తి అని అంటున్నాం. మరి 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ స్థూల దేశోత్పత్తి ఎంత ఉంటుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది అని అంటే దీనిని 7.1% ఉంటుంది అని చెప్పేసి తాత్కాలికంగా అంచనా వేయడం జరిగింది. అయితే ఈ తాత్కాలికంగా ఇది అంచనా మాత్రమే. సో ఇప్పుడు మనం దేనిని గురించి తెలుసుకుంటున్నాం? నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి 3 ఇయర్స్ ఎజెండాలో మనం ఏదైతే యూనిట్ 1గా చెప్పబడుతున్నటువంటి దానిలో ఏదైతే ఉందో 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఆదాయ మరియు వ్యయాలకి సంబంధించిన దాని గురించి తెలుసుకుంటున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే ఈ జీడిపికి సంబంధించినటువంటి తాత్కాలిక అంచనా ఎంత ఉంది? 7.1%గా అంచనా వేయడం జరిగింది. ఇంకా ఏమంచనా వేశారు అని అంటే జీడిపికి సంబంధించినటువంటి పన్ను ఆదాయం గురించి ప్రత్యేకంగా అంచనా వేయడం జరిగింది. ఏంటి పన్ను ఆదాయం? మరి ఈ జీడిపికి సంబంధించినటువంటి పన్ను ఆదాయం ప్రస్తుతం ఎంత ఉంది అని అంటే ఇప్పటి వరకు 2017కి సంబంధించి పన్ను ఆదాయం, అంటే ట్యాక్స్ రెవెన్యూ అనేది ఎంత ఉంది అని అంటే ఇది 2017లో 11.2% ఉంది. అయితే ఇది 2019-20కి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి 12.3% ఉంటుంది అని చెప్పేసి కూడా అంచనా వేశారు. మనం ఇక్కడ ఆదాయ మరియు వ్యయాల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడనేమో 2016-17లో జీడిపి అనేది, స్థూల దేశోత్పత్తి అనేది 7.1% ఉంటుంది అని చెప్పేసి అంచనా వేశారు. మరి ఈ జీడిపికి సంబంధించినటువంటి ఆదాయం ఎలా వస్తుంది అని చెప్పడానికి జీడిపిలో ట్యాక్సెస్ రూపంలో వచ్చేటువంటి ఆదాయం 2016-17కి 11.2% ఉంది. కానీ ఇది 2019-20 వరకు ఎంత అనంటే 12.3% ఉంటుంది అని చెప్పేసి అంచనా వేశారు అని అంటున్నాం. అంటే ఎంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ఈ రెండింటి మధ్యలో అని అంటే 1.1% అనేది ట్యాక్స్ ఇన్కమ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఈ 3 సంవత్సరాలలో ఆదాయం ఎలా వస్తుంది అనేటువంటి అంశం గురించి మనం ఇక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక ఎవ్రీ ఇయర్ జీడిపికి సంబంధించినటువంటి ఆదాయం ఎలా వస్తుంది, మరి ఈ 3 సంవత్సరాలను ప్రత్యేకంగా కేటాయించి చూసినప్పుడు, ప్రత్యేకంగా విభజించి చూసినప్పుడు అనంటే ఇక్కడనేమో 3 సంవత్సరాలకి కలిపి ఇంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అని అంటున్నాం. ఇదే జీడిపిలో పన్ను ఆదాయం అనేది ఎప్పుడు అనంటే 2016-17లో 5.8% ఉంది.
ఇక 2017-18 లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు అని అంటే దీనిని 6% ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎంత? 6%. ఇక 2018-19కి సంబంధించి అంటే 2019-20కి సంబంధించి ఇక్కడ 17-18 వేసుకోండి, ఇక్కడ 18-19 వేసుకోండి, ఇక్కడ 19-20కి సంబంధించి ఎంత అని అంటే ఇది 6.3% గుర్తుంచుకోండి. సో ఏమంటున్నాం, జీడిపిలో పన్ను ఆదాయం 2017కి సంబంధించి 11.2 ఉంది, ఇది 2019-20 వరకు 12.3% ఉండబోతుంది అని చెప్తా ఉన్నాం. అయితే మళ్ళీ ఇండివిజువల్గా విడది చూసినప్పుడు 2017-18లో 5.8% అనేది పన్నులు రాబోతున్నాయి. ఆ తర్వాత 18-19లో ఇది ఎంత రాబోతుంది అని అంటే 18-19లో 6% ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆదాయానికి సంబంధించి ప్రభుత్వానికి. 19-20లో 6.3% ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది 3 సంవత్సరాల ఆదాయాలకి సంబంధించి. ఇక మరి ఈ పన్ను ఆదాయానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, దీనిని పెంచుకునేందుకు ఏం చేయబోతుంది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. అంటే ఏమంటున్నాం, ఏదైతే ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇన్కమ్, ఈ పన్నుల ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి భారత్ ఎట్ ఏ టైం ఈ అమౌంట్ను పెంచుకునేందుకు ఏం చేయబోతుంది అని చెప్పేసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం దేనిని గురించి మాట్లాడుతున్నాం, 3 ఇయర్స్కి సంబంధించినటువంటి ఎజెండాలో, 3 ఇయర్స్ ఎజెండాలో 3 సంవత్సరాల ఆదాయ మరియు వ్యయాలు. వ్యయం గురించి మాట్లాడుతున్నాం. సో ఇందులో మనం ఇప్పటివరకు ఏంటి, భారతదేశానికి ఎక్కడెక్కడి నుంచి ఆదాయం వస్తుంది అనే దానిని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇందులో భారతదేశానికి సంబంధించి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పటివరకు ఏంటి, జీడిపికి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా పన్నుల ద్వారా ఏ విధంగా ఆదాయం రాబోతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఈ పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించి ప్రభుత్వం డీమానిటైజేషన్ అనేది చేసింది. ఏంటి డీమానిటైజేషన్ అంటే, పెద్ద నోట్ల రద్దు ఏదైతే ఉందో ఈ డీమానిటైజేషన్కి సంబంధించినటువంటి ఇది జరిగింది. దీని ద్వారా ఎట్ ఏ టైం పన్నులు అనేవి పెరుగుతాయి అని చెప్పేసి, అంటే నల్లధనం అనేది రద్దు చేయబడుతుంది. ఎలా పెరుగుతాయి సార్ అనేది ఒక డౌట్ వస్తుంది మనకు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు తీసుకొచ్చినటువంటిదే డీమానిటైజేషన్, నోట్ల రద్దు. ఈ నోట్ల రద్దు తర్వాత నల్లధనం అనేది పూర్తిగా బ్లాక్ చేయబడుతుంది, కాబట్టి ట్యాక్సెస్ అనేవి పెరుగుతాయి, దీని వలన పన్నుల ఆదాయం భారతదేశానికి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి భావించడం జరిగింది. 3 ఇయర్స్ ఎజెండాలో 3 సంవత్సరాల ఆదాయ వ్యయాలకి సంబంధించి ఇప్పుడు మనం ఆదాయం గురించి మాట్లాడుతున్నాం భారత ప్రభుత్వానికి వస్తున్నటువంటిది. ఇక ఈ డీమానిటైజేషన్ ద్వారా నల్లధనం అనేది బ్లాక్ చేయబడుతుంది. ఇక దీని తర్వాత విదేశంలో ఉన్నటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బహిర్గత పరచాలి అని చెప్పేసి ఒక ప్రకటనను చేయడం జరిగింది గతంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఏంటి, విదేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని కూడా బ్యాక్ తెప్పించడం, అంటే స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో స్విస్ బ్యాంకులలో ఉన్నటువంటి అకౌంట్స్, అక్కడ ఇక్కడ నుంచి భారతదేశం నుంచి తరలించి అక్కడ దాచిపెట్టినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దానిని తీసుకురావడం. ఇక దీంతో పాటు మరొక అంశం ఏంటి అని అంటే, బినామీ ఆస్తుల సవరణ చట్టం అనేది ఉంది. బినామీ ఆస్తుల సవరణ చట్టం, సో దీని ద్వారా కూడా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. 2016లో ఈ సవరణ చేయడం జరిగింది. ఓకేనా, ఇక దీని ద్వారా కూడా
ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంది. వీటితో పాటు ఏం చేయబోతున్నారు, డిజిటల్ విధానంలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరగాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన పన్నుల రూపంలో భారతదేశానికి ఎక్కువ ఆదాయం అనేది సమకూర్చబడుతుంది అని అంటున్నాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 2017-18కి సంబంధించి 5.8% ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేశారు పన్నుల రూపంలో. ఆ తర్వాత 18-19కి 6% ఎక్స్పెక్ట్ చేశారు. ఆ తర్వాత ఏదైతే 1920 ఉందో దానికి సంబంధించి 6.3 అనేది పన్నుల రూపంలో ఆదాయం సమకూరబోతుంది భారతదేశానికి అని చెప్పేసి 3 ఇయర్స్ ఎజెండాలో పొందుపరచడం జరిగింది. ఈ అంశాలు అవే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మరి పన్నుల రూపంలో ఎలా వస్తుంది ఇంత ఇన్కమ్ అని అంటే, ఇగో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, డిమానిటైజేషన్ చేయడం వల్ల, విదేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని తెప్పించడం వల్ల, బినామీ ఆస్తుల సవరణ చట్టంని బలోపేతం చేయడం వల్ల, డిజిటల్ విధానాలను పాటించడం వల్ల, దీంతోపాటు డబుల్ టాక్సేషన్ ఎగవేత అనేది ఒకటి ఉంది. ఏంటి, సింగపూర్ అలాగే మారిషస్, దీంతోపాటు సైప్రస్. సో ఇక్కడ ఏంటి అనంటే డబుల్ టాక్సేషన్ ఎగవేత అనేది ఉంది. సో దీనిని కూడా సవరిస్తాము అనే ఎగవేత అనేది ఉంది, దీనిని కూడా సవరిస్తాము, దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటాము, ఇలాంటి నిర్ణయాల వలన ప్రభుత్వానికి ఆదాయం ట్యాక్స్ల రూపంలో వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇది 3 ఇయర్స్కి సంబంధించినటువంటి ఎజెండాలో ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చెప్పాం, పన్నుల ద్వారా ఆదాయం అంటే ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇన్కమ్ కానీ రెవెన్యూ కానీ ఇలా వస్తుంది అని చెప్తున్నాం. ఇంకా పన్నేతర ఆదాయం గురించి ఒకసారి తెలుసుకుందాం. పన్నుల ద్వారా ఇలా వస్తుంది ఆదాయం, 3 సంవత్సరాల ఆదాయ వ్యయాలకి సంబంధించి. మరి పన్నులు లేకుండా అంటే పన్నేతర ఆదాయం ఎలా వస్తుంది అని అంటే అది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఏమంటున్నా, నాన్ ట్యాక్స్కి సంబంధించినటువంటి దానిని గురించి తెలుసుకుందాం. పన్నేతర ఆదాయం రెవెన్యూ. సో ఈ నాన్ ట్యాక్స్కి సంబంధించినటువంటి రెవెన్యూ అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఈ పన్నేతర ఆదాయంలో ప్రధానంగా ఏముంది అనంటే, ఈ పన్నేతర ఆదాయానికి సంబంధించి ఇది ఈ 3 సంవత్సరాల ఎజెండాలో ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని చెప్పేసి చెప్పారు. అంటే దీనిపైన ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పడం కుదరదు అని చెప్పారు. ఎందుకు అనంటే, ఈ పన్నేతర ఆదాయంలో ఏదైతే స్పెక్ట్రామ్కి సంబంధించినటువంటి, అంటే ఏమంటున్నాం స్పెక్ట్రామ్ అనంటే, ఏదైతే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఉన్నాయో వివిధ నెట్వర్క్స్కి సంబంధించినటువంటి వేలంపాట నిర్వహించి వాటికి కాంట్రాక్ట్లు అప్పగించేది స్పెక్ట్రామ్. సో ఈ స్పెక్ట్రామ్కి సంబంధించినటువంటి ద్వారా ఈ పన్నేతర ఆదాయంలో స్పెక్ట్రమ్స్ అనేవి ఉన్నాయి. ఈ స్పెక్ట్రమ్స్ ద్వారా ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలా పన్నేతర ఆదాయం అనేది రావడం కుదరదు అని కూడా చెప్పారు. ఇక నాన్ డెప్ట్కి సంబంధించినటువంటి రెవెన్యూ అండ్ రిసిప్ట్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఏమంటున్నాం, నాన్ డెప్ట్కి సంబంధించినటువంటి రెవెన్యూ. సో ఈ నాన్ డెప్ట్కి సంబంధించినటువంటి రెవెన్యూలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులను అమ్మకం ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కానీ రిసిప్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటినే నాన్ డెప్ట్ రెవెన్యూస్ అని అంటారు. రెవెన్యూస్ అండ్ రిసిప్ట్స్ అని అంటారు. ఏమంటారు, రెవెన్యూస్ అండ్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఈ రిసిప్ట్స్ అలాగే రెవెన్యూ అనేది నాన్ డెప్ట్ అని అంటున్నాం. ఏంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మకం ద్వారా, పాత ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి అమ్మకం ద్వారా వచ్చేటువంటి రెవెన్యూనే ఈ నాన్ డెప్ట్ రెవెన్యూ అని అంటాం. సో దీని ద్వారా ఏంటి అనంటే, ఇన్కమ్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అంచనా వేయడం జరిగింది. ఎంత అనంటే, దీని ద్వారా 84,000 కోట్ల రూపాయలను ఎక్స్పెక్ట్ చేశారు.
ఇది 2016-17 కంటే ఎప్పటికీ 2016-17 కంటే 49% ఎక్కువ. దీన్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు? 2017-18 కోసం ఎక్స్పెక్ట్ చేశారు, ఇంత వచ్చింది. ఇది 2016-17 కంటే 49% ఎక్కువ. ఏది? నాన్ డెబ్ట్కి సంబంధించినటువంటి రెవెన్యూ అండ్ రిసిప్ట్స్కి సంబంధించినటువంటిది ఇది. సో ఇలా ఈ 3 ఇయర్స్ ఎజెండాలో 3 సంవత్సరాల ఆదాయ మరియు వ్యయాలకి సంబంధించినటువంటి దానిలో ఆదాయాలు అనేవి ఇలా వస్తున్నాయి. జీడిపి అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి 2017-18 ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. 7.1% ఉంది అని అంటున్నాం. మరి ఈ జీడిపికిలో పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత పెరగనుంది 3 ఇయర్స్కి అని అంటే, ఇది 11.2 నుంచి 12.3% పెరగనుంది 3 ఇయర్స్కి ఎట్ ఏ టైం కలిపి అని అన్నాం. ఆ తర్వాత ఈ జీడిపికి సంబంధించినటువంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎవ్రీ ఇయర్ ఎలా ఉంది అని అంటే, 17-18 5.8, 18-19 6%, అలాగే 19-20 6.3% ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. మరి అందులో పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాలకి ఉన్నటువంటి ఛాన్సెస్ ఏంటి? పన్నేతర ఆదాయాల ద్వారా వచ్చేటువంటి వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏంటి అనేది ఇక్కడి వరకు తెలుసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇన్కమ్గా చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వానికి సంబంధించి నెక్స్ట్ వ్యయాలకి సంబంధించినటువంటి అంశాలను గురించి కూడా తెలుసుకుందాం. ఏమంటున్నాం? ఇక్కడి వరకు మనం ఏం తెలుసుకున్నాం? ఆదాయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడేం తెలుసుకుంటున్నాం? వ్యయాల గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? వ్యయాలు అని చెప్పేసి అంటున్నాం. మరి ప్రభుత్వం ఇప్పుడు ఆదాయం వచ్చింది, ఖర్చు చేయాలి సంక్షేమ రంగం పైన. మనం ఏమన్నాం? విధానపరమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేరుకునేందుకు ప్రభుత్వం ఆదాయం చూసుకోవడంతో పాటు వ్యయాలను చేయాలి అని చెప్పాం. మరి ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం అనేది వ్యయాలను చేయాల్సి ఉంది. మరి ఏ రంగాలపైన ఈ 3 సంవత్సరాల కోసం ఎంత వ్యయాన్ని చేయబోతుంది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఏమంటున్నాము అని అంటే, వ్యయాలకి సంబంధించి జీడిపిలో ఏ రంగానికి అనంటే ఆరోగ్య రంగానికి, ఏంటి ఆరోగ్య శాఖ పైన ఇది ఇప్పుడు 2017-18 ఎంత శాతం ఉంది అనంటే 1.7%గా ఉంది. మరి దీనిని ఎంత ఖర్చు చేయబోతున్నారు దీనిని అనంటే, 2019-20కి సంబంధించి 2019-20 సంవత్సరం నాటికి దీనిని 3.4%గా ఖర్చు చేయబోతూ ఉన్నారు. ఇక విద్యారంగానికి సంబంధించి ఏంటి, ఇది ఆరోగ్య రంగం అంటే ప్రధాన రంగాలకి ఎలాంటి వ్యయాలు చేయబోతున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. విద్యారంగానికి సంబంధించి 2017-18 ఎంత అనంటే 3.7% ఉంది. ఇది దేంట్లో నుంచి ఈ ఖర్చు అని అంటున్నాం? జీడిపి నుంచి చేయబోయేటువంటి ఖర్చు అని అంటున్నాం, వ్యయం అని అంటున్నాం. మరి ఇది 2019-20 సంవత్సరానికి ఎంత ఉంది అని అంటే 4% ఉంది. ఎంత? 4% ఉంది. ఇక దీని తర్వాత మరొక ప్రధానమైనటువంటి రంగం ఏంటి అనంటే, రైల్వే అలాగే రోడ్ల నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేయబోతున్నారు అని అంటే, ఇది 2017లో ఎంత అనంటే 2.3% ఉంది. దీనిని 2019-20కి సంబంధించి 4.3% చేయబోతూ ఉన్నారు. ఓకేనా? సో ఇలా ఈ ప్రధానమైనటువంటి రంగాలకి కేటాయింపులు అనేవి వ్యయాల రూపంలో చేయబోతున్నాం 3 ఇయర్స్ ఎజెండాలో అని చెప్పేసి నీతి ఆయోగ్ రూపొందించినటువంటి నూతన విజన్లో చెప్పడం జరిగింది. ఇక ఇది జీడిపిలో ఉన్నటువంటి వ్యయం గురించి. మరి మొత్తం వ్యయానికి సంబంధించి ఏంటి, మొత్తం వ్యయానికి సంబంధించి మరొక 2 రంగాల గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏ రంగం అనంటే, ఒకటి రక్షణ రంగం. ఏమంటున్నాం? రక్షణ రంగం. దీనికి సంబంధించి 2017-18 సంవత్సరానికి సంబంధించినటువంటి ఎంత వ్యయం చేస్తున్నారు అనంటే 5.3% చేయడం జరుగుతూ ఉంది. దీనిని 2019-20 నాటికి ఎంతకు పెంచాలి అని అనుకుంటున్నారు అనంటే
6.9% కి పెంచాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? రక్షణ రంగంలో ఖర్చులు ఇవన్నీ. ఇక దీని తర్వాత వ్యవసాయ రంగం. సో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి 2017 and 18కి సంబంధించి ఎంత ఉంది అని అంటే ఇది 5.9% ఉంది. మరి 2019-20 వరకు దీన్ని ఎంత ఖర్చు చేయబోతున్నారు అని అంటే దీనిని 7.7% గా చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఏవైతే వ్యయాలు ఉన్నాయో 3 ఇయర్స్ ఎజెండా పూర్తయ్యేసరికి ఈ వ్యవసాయానికి సంబంధించి అత్యంత ఎక్కువగా ఖర్చులను చేసేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్లో డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఆదాయాలు అనేవి వచ్చాయి, వ్యయాలు అనేవి జరిగాయి. వీటిని దేని ద్వారా నిర్వహిస్తారు ఎవరి ఇయర్ అని అంటే బడ్జెట్ రూపకంగా నిర్వహించడం జరుగుతుంది. బడ్జెట్కి సంబంధించి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, కేటాయింపులు ఎలా జరగాలి అనేది 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించినటువంటి స్వల్పకాలానికి సంబంధించినటువంటి దానిలో ఈ ఇలా ఏవైతే ఆదాయ వ్యయాలు ఉంటాయో వాటిని బైఫర్కేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకి సంబంధించినటువంటి కేటాయింపులు. ఇక దీంతోపాటు మన భారతదేశంలో కొనసాగుతున్నటువంటి మరొకటి ఏంటి అనంటే ఏంటి, సంక్షేమానికి సంబంధించినటువంటి కేటాయింపులు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అనేవి ఈ కేటాయింపుల ఆధారంగా నడవడం జరుగుతూ ఉంది. సో మరి ఈ కేటాయింపులకి సంబంధించి 2017-18 వరకు ఎంత ఉన్నాయి అని అంటే మొత్తం 1,24,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉన్నారు. ఇది 2019-20 వరకు ఎంత ఉండాలి అని చెప్పేసి 3 ఇయర్స్ ఎజెండాలో ఒక టార్గెట్ను పెట్టుకున్నారు అనంటే 1,57,000 కోట్ల రూపాయలను పెంచాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఎంత, 1,57,000 కోట్ల రూపాయలను పెంచాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో అంటే ఎంత పర్సంటేజ్ పెరుగుతు ఎన్ని కోట్లు పెరుగుతున్నాయి ఇక్కడ ఈ 3 సంవత్సరాలలో 33,000 కోట్ల రూపాయలను సంక్షేమ రంగంలో అడిషనల్గా పెంచబోతూ ఉన్నారు. ఇంకా ఎరువులకి సంబంధించినటువంటి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన కేటాయింపులు ఇలా ఉండబోతున్నాయి 3 ఇయర్స్లో. మరి ఇప్పటి వరకు ఎరువులకి సంబంధించినటువంటి సబ్సిడీ అనేది కూడా భారతదేశంలో కొనసాగుతుంది కాబట్టి ఇప్పటి వరకు 77,000 కోట్ల రూపాయలను ఎరువుల కోసం ఖర్చు చేయడం జరిగింది. దేనికోసం, ఎరువుల కోసం ఖర్చు చేసినటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చూడవచ్చు. ఈ అంశాన్ని కూడా ఈ 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి 3 ఇయర్స్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్స్కి సంబంధించినటువంటి దాంట్లో పొందుపరచడం జరిగింది. సో ఇలా నూతన విజన్కి సంబంధించినటువంటి ముసాయిదా కార్యాచరణకి సంబంధించి ఏమంటున్నాం, 3 ఇయర్స్ ఎజెండాలో ఫస్ట్ యూనిట్గా ఈ 3 సంవత్సరాల ఆదాయ వ్యయాల గురించి ఇలా గుర్తుంచుకోవాలి. ఏంటి ఇదంతా, ఫస్ట్ యూనిట్గా దీనిని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది అంతా కూడా ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి సమాచారం. ఓకే, ఇక దీని తర్వాత మనం సెకండ్ యూనిట్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఏమంటున్నాం, 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి సెకండ్ యూనిట్ గురించి తెలుసుకుందాం. మరి సెకండ్ యూనిట్ ఏం చెప్తుంది, దేనికి సంబంధించినటువంటిది ఈ సెకండ్ యూనిట్ అని అంటే యూనిట్ 2, 3 ఇయర్స్ ఎజెండా యూనిట్ 2 గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం, 3 ఇయర్స్ ఎజెండా యూనిట్ 2. మనం ఏమన్నాం, మొత్తం స్వల్పకాలానికి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఈ 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి దానిలో మొత్తం 7 యూనిట్స్ ఉన్నాయి అని అన్నాం. ఫస్ట్ యూనిట్ దేని గురించి తెలుసుకున్నాము అని అంటే ఏదైతే 3 ఇయర్స్కి సంబంధించినటువంటి రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్, 3 సంవత్సరాల కాల వ్యవధికి సంబంధించినటువంటి ఆదాయ మరియు వ్యయాలను గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాం, సెకండ్ యూనిట్కి సంబంధించింది. ఈ సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటిది ఏంటి అని అంటే ప్రధాన రంగాలలో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఏంటి ప్రధాన రంగాలలో, యూనిట్ 2 ప్రధాన రంగాలలో
నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంత వివరంగా మీకు ఎక్కడా కూడా ఎకానమీ అనేది చెప్పడం జరగదు. మీరు గ్రూప్ 2 రాస్తారా, గ్రూప్ 1 రాస్తారా, ఎస్ఏ రైటింగ్ రాస్తారా, మనం చెప్పుకుంటున్నటువంటి దానిని నోట్స్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇది రాయడానికి ఎనఫ్. సో ఈ ప్రధాన రంగాలలో ఎకానమీ, ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఏమంటున్నాం, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మేజర్ సెక్టార్స్, ఇంగ్లీష్లో ఇలా పిలుస్తున్నాం దీనిని. ఏమంటున్నా, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మేజర్ సెక్టార్స్, తెలుగులో ప్రధాన రంగాల్లో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇది 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి యూనిట్ 2. మరి ఈ యూనిట్ 2లో ఈ ప్రధాన రంగాల్లో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి రంగం ఏంటి అని అంటే వ్యవసాయం. సో వ్యవసాయం, ఈ వ్యవసాయం అనేది మనందరికీ తెలిసినటువంటి సబ్జెక్ట్. సో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం ఈ వ్యవసాయాన్ని చూస్తూ వస్తున్నాం. సో మనకు వ్యవసాయం ఉంటే, వ్యవసాయం చేస్తే లాభాలు వస్తే మన ఆదాయం అనేది రెట్టింపు కావడం గ్యారంటీ. మరి వ్యవసాయంలో లాభాలు రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. భారతదేశంలో 90% జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. మరి ఈ వ్యవసాయంలో దిగుబడి అనేది పెరిగితే లాభాలు అనేది వస్తాయి. మరి ఈ లాభాలు రావడానికి ఈ వ్యవసాయం అనేది, అంటే మనకు 3 జాబితాలు ఉన్నాయి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అలాగే ఉమ్మడి జాబితా. వ్యవసాయం అనేది ఏ జాబితాలో ఉంది ఇక్కడ అనంటే రాష్ట్ర జాబితాలో ఉంది, రాష్ట్ర జాబితాలో ఉంది. మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి మెరుగైనటువంటి చర్యలను తీసుకోవాలి, చాలా ర్యాపిడ్గా ఉండేటువంటి డిసిషన్స్ని తీసుకోవాలి. మరి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానీ, అలాగే ప్రోత్సాహకాలను కానీ చాలా క్విక్గా కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం కాబట్టి రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి. అవునా, రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి అని అంటున్నాం. ఇలా సద్వినియోగం చేసుకుంటేనే మనం ఒక పంట వేస్తే మంచి దిగుబడి వచ్చి మనకు లాభం వస్తే మనం రైతుగా సెటిల్ అయినట్టు, రైతుగా మనం లాభాన్ని తీసుకున్నట్టు. అలా ఈ వ్యవసాయ రంగం అనేది మేజర్ సెక్టార్. ఈ మేజర్ సెక్టార్కి సంబంధించి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రోత్సాహకాలు కానీ పథకాలను కానీ రాష్ట్ర ప్రభుత్వాలు స్పీడ్గా ఓన్ చేసుకోవాలి అని చెప్తున్నాం ఇక్కడ. మరి ఇలా చేసుకోవడంతో పాటు వ్యవసాయ రంగంలో పలు మార్పులు అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఏ రకమైనటువంటి మార్పులు అని అంటే ప్రధానంగా 4 మార్పులను గురించి గుర్తుంచుకోవాలి. ఇక్కడి వరకు రాసుకున్నారు కదా, పైన ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం మనం. ఏమంటున్నాం, ఈ వ్యవసాయానికి సంబంధించి ఒక 4 మార్పులను సూచించడం జరుగుతూ ఉంది. సో ఈ 4 మార్పులకి సంబంధించి ఏంటి అని అంటే ప్రధాన రంగాలలో, ఇక్కడ రాస్తున్నా, ప్రధాన రంగాలలో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ సో మరి దీనికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఒక 4 మార్పులు అనేవి అవసరం అని అంటున్నాం. ఏ రకంగా ఈ 4 మార్పులను చేయాల్సి ఉంది, ఏ రంగాలపైన ఈ వ్యవసాయానికి సంబంధించి ఇంటర్నల్గా ఉన్నటువంటి వేటిపైన ఫోకస్ చేయాల్సి ఉంది అనే దానికి సంబంధించి ముందుగా 1 మార్కెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, రైతులు అనేవారు పంటలను పండిస్తారు. ఈ మార్కెట్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించి పలు చర్యలు తీసుకోవాలి. ఎలా, రైతులు పంటను పండించి గిట్టుబాటు ధరకి అమ్ముకోవాలి కాబట్టి రైతులు దళారుల చేతిలో మోసపోకూడదు కాబట్టి మార్కెట్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్, సంస్కరణలు జరగాలి అని చెప్పేసి సూచిస్తూ ఉంది. దేంట్లో సూచిస్తున్నారు, ఇది 3 ఇయర్స్ ఏజెండాకి సంబంధించి, స్వల్పకాలానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికలో దీనిని సూచించడం జరుగుతూ ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్లో సంస్కరణలు అనేవి జరగాలి, మార్కెట్ సంస్కరణలు అనేవి జరగాలి అని చెప్పేసి
చెప్తా ఉన్నారు. ఇక దీని తర్వాత ఉత్పాదకతకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఉత్పాదకత అని అంటున్నాం. ఈ ఉత్పాదకతని ఏమంటున్నాం, ప్రొడక్టివిటీ అని అంటున్నాం. ఈ ప్రొడక్టివిటీకి సంబంధించి వాటికి సంబంధించి కూడా ఏంటి అని అంటే భారీ మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ రంగం బలోపేతం కావడానికి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే సంస్కరణలు. ఏ దేనిలో సంస్కరణలు అని అంటే భూపరమైనటువంటి భూ యజమానులకి సంబంధించినటువంటి చట్టాలు, అలాగే కౌలు రైతులకి సంబంధించినటువంటి చట్టాలు. కౌలు రైతులకి సంబంధించి ఎప్పటి చట్టాలు ఇప్పటి వరకు భారతదేశంలో అమలవుతున్నాయి అని అంటే 1950 and 1960 సంవత్సరానికి సంబంధించినటువంటి చట్టాలు ప్రస్తుతం భారతదేశంలో అమలు కావడం జరుగుతూ ఉంది. సో ఇలా అమలవుతున్నటువంటి ఈ చట్టాలు ఇప్పుడున్నటువంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి పనికిరావు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే వీటిలలో ఏంటి, మార్పులు అనేది జరగాలి అని చెప్తున్నారు. సో ఇక దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే తక్షణ సహాయం. అంటే రైతు అనే అతను ప్రకృతిని నమ్ముకొని పంటను పండించడం జరుగుతూ ఉంది. అంటే ప్రకృతిపై ఆధారపడి పంటలను పండిస్తూ ఉన్నారు. మరి అప్పుడప్పుడు ఈ ప్రకృతి ఏంటి అని అంటే విపత్తులకి కారణమవుతుంది. సో అలాంటి టైంలో రైతులు వేసినటువంటి పంటలకి భద్రత కల్పించడంతో పాటు రైతులకి సంబంధించి తక్షణ సహాయం అందించడానికి చర్యలు అవసరమని చెప్పేసి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ అంశాలను, నాలుగు అంశాలను ప్రధానంగా సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నాలుగు అంశాల గురించి మళ్ళీ మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మార్కెట్కి సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకొచ్చినట్లయితే రైతులు పండించేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో వాటికి గిట్టుబాటు ధర వస్తుంది అని అంటున్నాం. ఈ ప్రొడక్టివిటీలో నాలుగు రకాలైనటువంటి అంశాలను మళ్ళీ మనం ప్రధానంగా చూడాలి. ఏమంటున్నాం, నాలుగు రకాలైనటువంటి అంశాలను ఇక్కడ మళ్ళీ తెలుసుకోవాలి అని అంటున్నాం. ఈ నాలుగు రకాలైనటువంటి అంశాలు ఏంటి అని అంటే ఒకటి నీటి పారుదల, రెండోది విత్తనాలు ఎరువులు, మూడవది ఏమంటున్నాము అనంటే టెక్నాలజీ. దీనినే సాంకేతిక పరిజ్ఞానం అని అంటున్నాం మనం. ఏమంటున్నాం, సాంకేతిక పరిజ్ఞానం అని అంటున్నాం, అవునా? సో దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే అధిక విలువ కలిగినటువంటి వస్తువులకి సంబంధించినటువంటి ఏంటి, అధిక విలువ కలిగిన ఉత్పత్తులు అని అంటున్నాం. సో ఇలా ఇవి అన్నీ కూడా ఉత్పాదక ప్రొడక్టివిటీకి సంబంధించి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నాం. ఏమంటున్నాం, ఫస్ట్ నీటి పారుదల అని అంటున్నాం. ఈ నీటి పారుదలకి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి భారతదేశంలో ప్రధానంగా రెండు పంటలు అనేవి పండించడం జరుగుతూ ఉంది. ఏంటి, ఖరీఫ్ అండ్ రబీ. ఈ ఖరీఫ్ అండ్ రబీకి సంబంధించి రెండు పంటలు పండిస్తే, ఈ మొదటి పంట ఇది నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత మనం సాగు చేసేటువంటిదే ఖరీఫ్. ఈ ఖరీఫ్కి సంబంధించినటువంటి మొదటి పంట తర్వాత రెండవ పంట అనేది భారతదేశంలో ఎలా ఉంది అని అంటే కేవలం 40% మాత్రమే పండిస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే దీనిని ఎంత శాతం పండిస్తూ ఉన్నారు అని అంటే 25% రెండవ పంట పండుతుంది. 100% భారతదేశంలో పంటలు పండాలి అని అనుకుంటే ఖరీఫ్ సీజన్లో ఎక్కువ పండించినప్పటికీ రెండవ సీజన్లో, రబీ సీజన్లో 40% పంటలనే ఎక్కువలో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఇక కొన్ని రాష్ట్రాలలో, కొన్ని ప్రాంతాలలో అది ఎలా ఉంది అని అంటే 25%గానే ఉంది. మరి దీనికి కారణం ఏంటయ్యా అని అంటే నీటిపారుదల సరిగా లేకపోవడం, నీరును సరిగా వినియోగించుకోకపోవడం. మరి నీటిని సమర్థవంతంగా వినియోగించుకొని రెండు పంటలను పండించేందుకు ఏం చేయాలి అనేది ఈ 3 ఇయర్స్ ఎజెండాలో వివరించడం జరిగింది. అందులో భాగంగానే నీటిని ఒడిసి పట్టేందుకు, నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు
ప్రధానమంత్రి సించాయ్ యోజన అనేటువంటి పథకం రావడం జరిగింది. ఏంటి ప్రధానమంత్రి సించాయ్ యోజన? యోజన అనేటువంటి పథకం రావడం జరిగింది, తీసుకురావడం జరిగింది. దీనివలన ఏంటి, సమర్థవంతంగా నీటిని వినియోగించుకుంటూ ప్రతి చుక్కను కూడా వ్యవసాయానికి సమర్థవంతంగా ఉపయోగించుకొని పంట దిగుబడిని పెంచుకునేందుకు ఇలాంటి వాటిని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ 3 ఇయర్స్ ఎజెండా యూనిట్ 2లో ఏదైతే ప్రధాన రంగాల్లో ఎకనామిక్ ట్రాన్స్మిషన్కి సంబంధించి వ్యవసాయ రంగంలో ఈ ఉత్పాదకతకి సంబంధించి నీటిపారుదలలో వివరించడం జరుగుతూ ఉంది. ఓకేనా, ఎంత లింక్ ఉంది సబ్జెక్ట్. సో ఇలా నీటి పారుదల అనేది భారతదేశంలో డెవలప్ చేసేందుకు ప్రణాళిక అనేది నీతి ఆయోగ్ సూచించింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత విత్తనాలు ఎరువులు. సో భారతదేశానికి సంబంధించి దీన్ని రఫ్ చేస్తాను, ఇక్కడే రఫ్ చేస్తాను. ఈ డయాగ్రామ్ని మీరు వీలైతే ఇలానే వేసుకోండి. ఏమంటున్నా ఇక్కడ రెండవది ఏంటి, విత్తనాలు ఎరువులు అని అంటున్నాం. మరి విత్తనాలకి సంబంధించి ఏంటి అని అంటే జన్యు మార్పిడి కలిగినటువంటి విత్తనాలను వాడాల్సి ఉంది. అంటే ఏమంటున్నా జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు, సీడ్స్. సో ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలని వాడితే రైతులు తక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. సో మరి దిగుబడిని సాధించాలి అంటే రైతులు ఏం చేయాలి, జన్యు మార్పిడి పరమైనటువంటి విత్తనాలను తీసుకోవాలి. రైతులు తీసుకుంటారు విత్తనాలు, రైతులు కొనుగోలు చేస్తారు. కానీ వీటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలి ఈ 3 ఇయర్స్లో అనేది కూడా చెప్తా ఉంది. సో అలాగే ఈ జన్యు మార్పిడి విత్తనాలతో పాటు ఏదైతే ఈ జెనెటికల్లీ మోడిఫైడ్కి సంబంధించి ప్రధానంగా భారతదేశంలో పండించేటువంటి పంటలు ఏమేమంటున్నాం, వరి, అలాగే గోధుమ, ఇతర పప్పుధాన్యాలు, అలాగే ఏమంటున్నా నూనె గింజలు ఇలాంటివన్నీ కూడా దేని పరిధిలోకి వస్తాయి అని అంటే ఈ జన్యు ఈ పంటలు విత్తనాలకి సంబంధించి జన్యు మార్పిడి జరిగి వీటికి సంబంధించినటువంటి విత్తనాలను ఇవన్నీ కూడా స్వీయ సంపర్కం ద్వారా పంటలు పండుతాయి. ఏంటి స్వీయ సంపర్కం ద్వారా ఎలా పండుతాయి ఈ పంటలు అని అంటే స్వీయ సంపర్కం ద్వారా పండుతాయి అని చెప్పేసి అంటున్నాం. సో ఇవన్నీ స్వీయ సంపర్కం చేసుకుంటాయి. కొన్ని జాతులు ఏదైతే పంటలు ఉంటాయో అవి స్వీయ సంపర్కం చేసుకోలేవు. ఇలా స్వీయ సంపర్కం చేసుకునేటువంటి వాటిలలో జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలకి సంబంధించి ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి భారీ ప్రయోగాలు జరిగి మార్పులు జరగాలి అని చెప్పేసి చెప్తా ఉంది ఈ 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి యూనిట్ 2లో ఏదైతే ఈ ప్రధాన రంగాల్లో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి వ్యవసాయ రంగం. ఓకేనా, సో ఇలా ఈ విత్తనాలు ఎరువుల వాడకానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని అంటున్నాం. మనం జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు కాబట్టి ఎరువులను కూడా చాలా ఎక్కువ మొత్తంలో సమర్థవంతమైనటువంటి ఎరువులను వాడాల్సి ఉంటుంది. సో ఇలా ఈ మార్పులు అనేది వ్యవసాయ రంగంలో రావాలి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఇక ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశంలో ఇలాంటి మార్పులకి సంబంధించి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి మార్పులు అనేవి ర్యాపిడ్గా జరగాలి, జరిగితేనే వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈ 3 ఇయర్స్ ఎజెండా చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా, ఇక విత్తనాలు ఎరువుల తర్వాత టెక్నాలజీ అనే దానిని గురించి మాట్లాడదాం. ఇక టెక్నాలజీ పరంగా చూసుకున్నప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో చాలా తక్కువ టెక్నాలజీ అనేది వినియోగించడం జరుగుతుంది వ్యవసాయ రంగానికి సంబంధించి. మరి ఈ టెక్నాలజీ పరంగా వ్యవసాయ రంగంలో మార్పులు జరగాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి రైతులకి సంబంధించి టెక్నాలజీని బేస్ చేసుకొని వ్యవసాయ రంగంలో అద్భుతమైన రిజల్ట్స్ని పొందేందుకు వారికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం, అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి యాప్స్ కానీ ఇతర అంటే ఏదైతే యాప్స్ ద్వారా మనం చాలా విషయాలను ఇప్పుడు తెలుసుకుంటున్నాం, మనకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకుంటున్నాం, అలానే వ్యవసాయ రంగంలో కూడా రైతులకి సంబంధించినటువంటి సమాచారాన్ని పెంపొందించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికోసం
ఈ టెక్నాలజీని సొంతం చేసుకునేందుకోసం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలతో భారతదేశానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు అనేవి ఎప్పటికప్పుడు సమాచార సాంకేతికతను పాలు పంచుకోవాలి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఓకేనా? ఇక దీంతో పాటు మరొక అంశం ఏంటి అనంటే, ఏదైతే ఈ సమర్థవంతంగా పంటలను తీయడానికి రైతులకి సంబంధించి ఎరువుల విషయంలో కావాల్సినవి ఏంటి, నైట్రోజన్ అలాగే దీనిని ఏమంటున్నాం ఫాస్ఫరం అలాగే పొటాషియం, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం అంటే ఎన్పికే అనేవి ఇవి 4:2:1% ఉండాలి. ఇలాంటి సమాచారాన్ని కూడా మనం టెక్నికల్గా రైతులకు అందించాల్సి ఉంటుంది. ఇటీవల కొన్ని యాడ్స్ రావడం జరుగుతూ ఉంది డిజిటల్ మీడియాలోనే. రైతులు ఏ పంటను వేశారో వారి పంటకి సంబంధించినటువంటి అంశాలను యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి సంబంధించినటువంటి ఎరువులు ఎలా వాడాలి, అలాగే వారికి సంబంధించినటువంటి ఏ మందులను ఎప్పుడు పిచికారీ చేయాలి, అలాగే పంటకు వస్తున్నటువంటి తెగుల్ని ఒక ఇమేజ్ ఒక ఫోటో తీసి పంపిస్తే అది ఏ తెగులు అనేటువంటి వాటినన్నింటినీ కూడా టెక్నాలజీ పరంగా ఓన్ చేసుకోబోతూ ఉన్నారు. దీనికోసం ఏమంటున్నారు, భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకునేందుకు ఏం చేయాలి అని అంటున్నాం. ఈ సమాచార సాంకేతిక విప్లవం కోసం ఏదైతే అంతర్జాతీయ భారతదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఇవి సమాచార మార్పిడి చేసుకుని రైతులకు మరింత మేలు చేయాలి, ప్రయోగాలు చేయాలి అని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నాం. సో ఇలా ఈ అంశాలపైన కూడా సాంకేతిక పరిజ్ఞానం పైన కూడా ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తులు అని అంటున్నాం. మరి ఈ అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తులను మళ్ళీ 4 రకాలుగా విభజించడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఏంటి ఆ 4 రకాలు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏమంటున్నామంటే ఇందులో మొదటిది ఉద్యానం. ఏమంటున్నాం? ఉద్యానం. దీనినే ఉద్యానాన్ని ఏమంటున్నాము అనంటే హార్టికల్చర్ అని అంటాం. అంటే పూలు పండ్లు ఏవైతే ఉంటాయో వీటికి మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది పండుగలు వచ్చినప్పుడు, మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. సో వీటికి సంబంధించి ఈ ఉద్యానంకి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఉద్యానకి సంబంధించినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వీటిని ప్రోత్సహించేటువంటి సంస్థలు, వీటి కోసం వ్యవసాయ రంగంలో పాటుపడేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి అధిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని చెప్పేసి సూచిస్తూ ఉంది ఈ 3 ఇయర్స్ ఎజెండా. ఇక దీంతో పాటు ఏం చెప్తా ఉంది అనంటే, ఉద్యానానికి సంబంధించినటువంటి పూలు పండ్లకి సంబంధించి ఏదైతే సహాయం చేసేటువంటి సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు రవాణా సిస్టమ్, వీటిని ఏమంటారు పార్షబుల్ గూడ్స్ అని కూడా అంటారు. అంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ చేస్తే కుళ్ళిపోతాయి, కాబట్టి వీటికి ఏమేమి కావాలి, సింపుల్గా గిడ్డంగులు కావాలి. మరి ఈ గిడ్డంగులు ఉంటాయి, వీటిలలో ఏసీలు ఉండాలి కదా, ఈ ఏసీల కోసం కరెంటు కావాలి. అంటే ఏం కావాలి, పవర్ కావాలి. మరి వీటికి మంచి ధర వచ్చింది, వీటిని అమ్ముకోవాలి మనం, అప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి, వీటికి వేరే మార్కెట్లకు తీసుకెళ్ళాలి, అప్పుడు ఏం కావాలి, మంచి రవాణా సిస్టమ్ అనేది కావాలి, అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది కావాలి. ఇలా ఈ ఉద్యానం ఇది అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తులు. సో వీటికి సంబంధించి కూడా ఎజెండాలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వ్యవసాయ రంగానికి సంబంధించి. ఇక దీని తర్వాత మరొక దానిని గురించి తెలుసుకుందాం. ఏంటి మరొకటి అనంటే పశు సంరక్షణ. ఏమంటున్నాం, పశు సంరక్షణ. ఈ పశు సంరక్షణకి సంబంధించి భారతదేశంలో పశువులకి సంబంధించినటువంటి జన్యుపరమైన అంటే స్వదేశీ జాతులను కాపాడుకోవడంతో పాటు జన్యుపరమైనటువంటి మార్పులను తీసుకోవడానికి జన్యు మార్పిడికి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఫోకస్ చేసి ఈ పశు సంరక్షణ చేపట్టాల్సి ఉంది. దీనివలన రైతులకు ఏమవుతుంది, ఎక్కువ ఆదాయం అనేది, అడిషనల్ ఆదాయం అనేది, అధిక ఆదాయం అనేది సమకూర్చడం పడుతూ ఉంది. సో ఇలా వీటిపైన కూడా ఫోకస్ చేయాలి అని చెప్తుంది. ఇక
దీనికి సంబంధించే ప్రభుత్వం ఏం చేసింది అని అంటే 2015-16లో రాష్ట్రీయ గోకుల్ సంరక్షణ్ అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఏంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్? అంటే గోకుల్ మిషన్ అనేది తీసుకొచ్చింది. సో ఇలా అంటే ఎజెండా తయారు చేసిన తర్వాత అమలు చేయాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటివరకు చాలా రిజల్ట్స్ కనబడుతున్నాయి, చాలా పథకాలను తీసుకొచ్చింది. ఇది 2017లో తయారు చేసినటువంటి ఎజెండా, మనం దీన్ని 2020లో తెలుసుకుంటున్నాం. అయితే ప్రతి అంశాన్ని కూడా మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయ్యో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు సారీ చెప్పలేదే ఈ బిట్టు మిస్ అయ్యామే అనేటువంటి డౌట్ ఆలోచన కూడా మీకు రాకూడదు. సో అందుకోసమే ఇంత వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది 2015 and 2016లో తీసుకురావడం జరిగింది. దీని ఎందుకు తీసుకొచ్చారు దీనిని అని అంటున్నాం, గోవులను సంరక్షించడం, అలాగే పశు సంపదను పెంచుకోవడం, అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తులుగా వీటిని చూసుకునేందుకు తీసుకురావడం జరిగింది. ఏమంటున్నాం, పశు సంరక్షణ అని అంటున్నాం. దీని తర్వాత బ్లూ ఎకానమీ గురించి తెలుసుకుందాం. బ్లూ ఎకానమీ మరి ఏంటి? బ్లూ ఎకానమీ అని అంటే ఇది చేపలకి, మత్స్యకారులకి సంబంధించినటువంటిది. సో చేపలు అనేవి కూడా అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తులే. మరి ఈ బ్లూ ఎకానమీలో భాగంగా రీఇంజనీరింగ్ చేసి పెట్టుబడులు అనేవి అత్యంత ఎక్కువగా బ్లూ ఎకానమీలో రావాలి అని అంటున్నాం. ఎందుకోసం రావాలి అని అంటున్నాము అని అంటే భారతదేశం ఏంటి ఇలా ఉంది. మరి ఇలా ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఇటేమో పశ్చిమ తీర ప్రాంతం ఉంది, ఇటేమో తూర్పు తీర ప్రాంతం ఉంది, అవునా? ఇలా తీర ప్రాంతాలు కలిగినటువంటి ద్వీపకల్ప భారతదేశంలో ఏదైతే బ్లూ ఎకానమీ అనే దానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంది. చాలామంది రైతులు కూడా ఇప్పుడు చేపల పెంపకం, రొయ్యల పెంపకం పైన ఆసక్తి చూపెడతా ఉన్నారు. సో ఇలా రెండు తీర ప్రాంతాలు ఉన్నటువంటి, తూర్పు తీర ప్రాంతం, పశ్చిమ తీర ప్రాంతం ఉన్నటువంటి భారతదేశంలో బ్లూ ఎకానమీకి ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్పేసి 3 ఇయర్స్ ఎజెండాలో చెప్పడం జరిగింది. ఎవరైతే రైతులు చేపలు కానీ రొయ్యలు కానీ పెంచుతారో ఈ పెంచేటువంటి వారికి సంబంధించి ఏంటి అని అంటే మంచి సీడ్ కావాలి. అంటే మనం అప్పుడప్పుడు వింటాం చెరువులలో చేప పిల్లలను వదిలారు, రొయ్యలను వదిలారు అని చెప్పేసి. సో అది సీడ్, అలాంటి మంచి నాణ్యమైనటువంటి సీడ్ అనేది రైతులకి అందించడం జరగాలి. దీంతోపాటు ఇంకా ఏం చేయాలి రైతులకి అని అంటే సీడ్ ఇస్తాం ఓకే, మరి ఫీడ్ కూడా ఇవ్వాలి. అంటే అవి తినడానికి మనం ఆర్టిఫిషియల్గా వాటిని పెంచుతుంటాం కాబట్టి ఫీడ్, దాణా అనేది కూడా కావాలి. సో ఇలా వీటిని కూడా, బ్లూ ఎకానమీ అనేది కూడా భారతదేశంలో అధిక ఉత్పత్తి కలిగినటువంటి పంటగా చూడాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. సో ఇలా బ్లూ ఎకానమీ అనేది కూడా వివరించడం జరిగింది అధిక విలువ ఉత్పత్తి కలిగి ఉత్పత్తులకి సంబంధించి. ఇక దీని తర్వాత చివరిది ఏంటి అని అంటే ఫారెస్ట్రీ. పట్టణీకరణ జరుగుతుంది భారతదేశంలో, పట్టణాలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పట్టణాలలో ఏంటి, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, అలాగే కొత్త ఇళ్ల నిర్మాణం కానీ జరుగుతూ ఉంది. మరి వీటన్నింటికీ కూడా ఇల్లు కట్టారు, ఇంట్లోకి వెళ్ళాలి అని అంటే ఏదైతే తలుపులు, ఫర్నిచర్, ఇతర ఫారెస్ట్ రిలేటెడ్గా, అడవులకు రిలేటెడ్గా ఉండేటువంటివి ఉంటాయి. సో ఇలా ఫారెస్ట్ నిబంధనలు అనేవి భారతదేశంలో అత్యంత కఠినతరంగా ఉన్నాయి. వీటిని సులభతరం చేయాలి అని చెప్పేసి కూడా ఈ 3 ఇయర్స్ ఎజెండాలో సూచించడం జరిగింది. ఇక కొంతమంది ఎర్రచందనం అని, టేకు అని సొంతంగా వారు వేరే ఇతర వాణిజ్య పంటలు పండించడం ఇష్టం లేనప్పుడు ఇవి వేస్తారు. సో ఎవరైతే ల్యాండ్స్ ఎక్కువ కలిగి ఉంటారో, ల్యాండ్ ఏదైతే భారతదేశానికి సంబంధించి భూమి ఊరికే ఉండొద్దు రైతుకు అనే ఉద్దేశంతో టేకు, ఎర్రచందనం ఇలాంటివి ప్రైవేట్గా పండించడం జరుగుతూ ఉంది, ప్రైవేట్గా వాటిని పెంచడం జరుగుతూ ఉంది. అవి ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నా కూడా, వాటిని మార్కెట్లో అమ్ముకోవాలనుకున్నా కూడా నిబంధనలు అనేవి కఠినతరంగా ఉన్నాయి. వీటిని సులభతరం చేయాలి అని చెప్పేసి కూడా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి సూచించడం జరిగింది. ఇవన్నీ దేంట్లో భాగంగా చెప్పుకుంటున్నాం, వ్యవసాయానికి.
మొదట గుర్తుంచుకోండి, 3 ఇయర్స్ ఎజెండాలో యూనిట్ 2లో ప్రధాన రంగాల్లో ఎకానమీ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి వ్యవసాయ రంగం అనేది ఒక ప్రధాన రంగం భారతదేశంలో. కాబట్టి దీనిని 4 రకాలుగా విభజించి చూసినప్పుడు రెండవది ప్రొడక్టివిటీలో భాగంగా అధిక విలువ కలిగిన ఉత్పత్తులలో ఈ 4వ పాయింట్గా మనం ఫారెస్ట్రీ గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంది, అటవీ ఉత్పత్తులకి సంబంధించి. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకే, ఇలా మనం ఉత్పాదకతకి సంబంధించి తెలుసుకున్నాం, ప్రొడక్టివిటీకి సంబంధించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ దేనిని గురించి తెలుసుకుందాము అనంటే, ఇగో ఈ భూ యజమానులు కౌలు రైతులకి సంబంధించినటువంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి అని అన్నాం కదా, దానికి సంబంధించి తెలుసుకుందాం. ఏమంటున్నా, ఈ రైతులకి సంబంధించినటువంటి చట్టాలు. ఇప్పుడు రైతుకు భూమి ఉందండి, ఆ భూమికి సంబంధించి ఏం కావాలి అనంటే పట్టాలు, అంటే ఏదైతే పట్టా పాస్ పుస్తకం అని అంటామో ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ అనేవి ఉండాలి. అవునా? అలా ఉంటేనే వాటిని బ్యాంకులో కుదవబెట్టుకొని లేకపోతే ఇతరులు కుదవబెట్టుకొని రైతులకి సంబంధించి సాగు కోసం, వ్యవసాయానికి సంబంధించిన సాగు కోసం పెట్టుబడి కింద రుణాలను అందించడం జరుగుతూ ఉంది. మరి భూ యజమానులకి సంబంధించి, కౌలు రైతులకి సంబంధించినటువంటి చట్టాలు సరిగా ఉన్నాయా అనంటే లేవు ఇప్పుడు భారతదేశంలో. సో దీనికి సంబంధించి ఏం చేయాలి అని అన్నారు అనంటే మార్పులు భారీగా జరగాలి అని చెప్పేసి చెప్పారు. అయితే భారతదేశంలో 2008లో ఎప్పుడు 2008లో ఏం జరిగింది అని అంటే నేషనల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఏం తీసుకొచ్చారు? నేషనల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ నేషనల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఏం చేశారు అని అంటే, దీనిని ఎప్పుడు తీసుకొచ్చారు? 2008లో తీసుకొచ్చారు. మరి ఇది అమలు అయ్యిందా అనంటే ఇది అమలు కాలేదు భారతదేశంలో. ఆ తర్వాత నీతి ఆయోగ్ ఏం చేసింది అనంటే భారతదేశానికి సంబంధించి ఒక కొత్త విధానం తీసుకురావాలి ఈ ల్యాండ్కి సంబంధించి అని ఏం చేసింది అనంటే నీతి ఆయోగ్కి సంబంధించి, ఏంటి నీతి ఆయోగ్కి సంబంధించి ఏం చేసింది అని అంటున్నాం, ల్యాండ్ లీజింగ్ లా అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ లీజింగ్ లా అనేది నీతి ఆయోగ్కి సంబంధించింది. ఏ రాష్ట్రాలలో ఇది అమలు చేయబడుతుంది అనంటే ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్లో ఇది అమలు చేయడం జరుగుతూ ఉంది. సో దీన్ని అమలు చేయడానికి ఇతర రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేయాలి ఈ ల్యాండ్ లీజింగ్ లాను అని చెప్పేసి నీతి ఆయోగ్ ప్రోత్సహిస్తూ ఉంది. అయితే దీనిని అమలు చేయకున్నా కూడా ఏంటి అనంటే 2/3 వంతు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇందులో 2/1 రాష్ట్రాలు ఈ 3 ఇయర్స్ ఎజెండాలో భాగంగా ఏం చేయాలి అనంటే నూతనమైనటువంటి భూమి యజమానులకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ తీసుకురావాలి అని చెప్పేసి చెప్తా ఉంది. అంటే ఏంటి, భూ రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంది. ఇందులోనే భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగాయి, ఇటీవల కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో పట్టాలు లేనటువంటి వారికి సంబంధించి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలను జారీ చేయడం జరిగింది. అలా అన్ని రాష్ట్రాలలో భారతదేశంలో కనీసం ఈ 3 ఇయర్స్లో 300 రాష్ట్రాలు ఉంటే అందులో 2/1 రాష్ట్రాలు పక్కాగా నూతనమైనటువంటి భూ రిజిస్ట్రేషన్లు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంది వ్యవసాయ రైతులకు సంబంధించి. మరి ఇవి చేయాలి అని అంటే ఫండింగ్ ఎవరు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్రం దీనికి నిధులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఏమంటుంది, నిధులను అందించాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. సో ఇలా భూ యజమానులకి సంబంధించి, కౌలు రైతులకి కూడా కొన్ని చట్టాలను వారికి పరిమితి చేయకుండా వారికి కూడా కొంత వెసులుబాటు కలిగిస్తే కౌలు రైతులు కూడా, వారికి కూడా పెట్టుబడి అవసరమే కదా, వారికి సంబంధించినటువంటి అవకాశాలను కల్పించాలి అని చెప్పేసి చెప్తున్నదే భూ యజమానులకి సంబంధించినటువంటి చట్టం. ఇక దీని తర్వాత తక్షణ సహాయం గురించి మాట్లాడినాం. ఎప్పుడు మాట్లాడాం మనం ఇది, ఈ తక్షణ సహాయాన్ని ఏం చేయాలి అని అంటే రైతులు విపత్తులకి లోనవుతూ ఉన్నారు. ఏంటి, పంట వేసి పంట చేతికి వస్తుంది అన్నప్పుడు వరదలు వచ్చో ఇతర ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి ఏమవుతుంది, వారి పంటనంతా కోల్పోవడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఏం కావాలి రైతులకి అని అంటే బీమా అనేది ఉండాలి. ఏంటి, ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, పంటలకి బీమా అనేది
చాలా చాలా అవసరం. మరి ఈ బీమాకి సంబంధించి వాణిజ్య పంటలకైతే 1.5% ఉంది, దీన్ని 2% పెంచాలి అని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఒకసారి బీమా తీసుకుంటే ఒక 5 సంవత్సరాల వరకు రైతుల దగ్గర బాగా డబ్బులు ఉండవు కాబట్టి చిన్న సన్నకారు రైతులకి సంబంధించి ఒక 5 సంవత్సరాల వరకు కూడా బీమా ఒకసారి తీసుకుంటే వారికి వెసులుబాటు అయ్యేలా చూడాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. సో ఇక దీంతో పాటు బీమా కంపెనీలు అనేవి మార్కెట్లో ఒకటే ఉండొద్దు, ఒకటి కంటే ఎక్కువ ఉండాలి అని అంటుంది. ఎందుకు సార్ ఒకటి కంటే ఎక్కువగా ఎందుకు బీమా కంపెనీలు ఉండాలి అని అంటే, ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నప్పుడు రైతులకి బీమా చెల్లింపు విధానంలో ప్రీమియంలో వారు ఏదైతే ప్రీమియం అనేది చెల్లించాలి కదా, ఈ ప్రీమియంలో కొంత తగ్గుదల అనేది ఉంటుంది. ఒకే కంపెనీ ఉంటే మోనోపోలీ ఉంటుంది, అంటే ఏకచిత్రాధిపత్యంతో వారు ఎంత పెడితే అంతే బీమా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ 2 కంపెనీలు ఉన్నాయనుకోండి, పోటీ అనేది ఏర్పడి రైతులకు ప్రీమియం అనేది తగ్గుతుంది అనేది కాన్సెప్ట్. ఇలాంటి అంశాలను కూడా ఇందులో సూచించడం జరిగింది. ఓకేనా? సో ఇలా తక్షణ సహాయం కింద బీమా అనేది రైతులకి అందిస్తేనే రైతులు బెనిఫిట్ అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంగా దీనిని మనం చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత వాణిజ్యం పరిశ్రమలు సేవల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాం, వాణిజ్యం పరిశ్రమలు సేవలు. సో వ్యవసాయ రంగం గురించి చాలా క్లియర్గా 3 ఇయర్స్ ఎజెండాలో ఏం చెప్పారో అన్ని అంశాలను కూడా మనం బిట్ టు బిట్ నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? ఇక ఇప్పుడు మనం దేనిని గురించి తెలుసుకుంటున్నాము అని అంటే, వాణిజ్యం పరిశ్రమలు ఇది కూడా వాణిజ్యం పరిశ్రమలు మరియు సేవలు ఇవి కూడా ఏంటి, ప్రధానమైనటువంటి రంగాలు. మరి వాణిజ్యం పరిశ్రమలు సేవలు అని అంటున్నాం. వాణిజ్యానికి సంబంధించి ఎగుమతులు వాణిజ్యం అనేది అత్యంత కీలకమైనటువంటిది. సో దీనిలో ఏంటి అని అంటే, ఎగుమతులు అనేవి వాణిజ్యానికి సంబంధించి ఒక దేశానికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మరి దీనిలో భాగంగా వాణిజ్యానికి సంబంధించి ఉపాధి అనేది తక్కువగా ఉంది. ఏంటి ఉపాధి అనేది తక్కువగా ఉంది, ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉపాధి అనేది తక్కువగా ఉంది. ఈ ఉపాధి తక్కువ ఉండడమే కాదు, తక్కువ జీతాలు అనేవి అందుకుంటూ ఉన్నారు. ఎవరు? తక్కువ జీతాలు కూడా అందుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైతే భారతదేశంలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకి సంబంధించి పనిచేస్తున్నటువంటి వారు, అలాగే ఇతర సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారు తక్కువ జీతాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఉపాధి తక్కువగానే ఉంది, అలాగే జీతాలు అనేవి కూడా తక్కువగానే ఉన్నాయి. ఒక్కసారి మనం చైనా దేశంతో కంపేర్ చేసుకుంటే తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశంలో ఎంత ఉంది అని అంటే, భారత్లో $1,604 ఉంది. మరి చైనాలో ఎంత ఉంది ఇది అని అంటే, చైనాలో ఎంత ఉంది అని అంటే $8,141 ఉంది. అంటే చూడండి, ఉపాధి ఉంటే జీతం అనేది వస్తుంది, సాలరీ అనేది వస్తుంది. అలా ఉపాధి లేక తక్కువ జీతం తీసుకోవడం వలన భారతదేశంలో తలసరి ఆదాయం ఇది. ఏంటి తలసరి ఆదాయం ఎంత ఉంది అని అంటున్నా, భారతదేశంలో $1,604 ఉంటే చైనాలో మాత్రం $8,141 ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. అంటే ఎంత తక్కువగా భారతదేశంలో తలసరి ఆదాయం ఉందో చూడండి. దీనికి కారణం ఏంటి, ఉపాధి లేకపోవడం, ఉపాధి ఉన్న తక్కువ జీతాలు తీసుకోవడం. మరి ఇలాంటి వాటికి సంబంధించి జీతాలకి సంబంధించి జీతాల పెంపు అనేది పెరగాలి, అలాగే ఉపాధి అనేది లభించాలి. మరి దీనికి సంబంధించి ఏ రంగాలలో ప్రధానమైనటువంటి పాత్ర అనేది కనిపించాల్సి ఉంది అని అంటే, ముందుగా మనం ఏదైతే ఎగుమతులకి సంబంధించినటువంటి క్లిష్టమైన పాత్ర గురించి తెలుసుకుందాం. ఏంటి ఎగుమతులు, ఎగుమతులకి సంబంధించి దీనికి సంబంధించి 3 రకాలుగా విభజించుకుందాం. ఒకటి ఏంటి అనంటే ఎగుమతుల క్లిష్టమైనటువంటి పాత్ర, ఎగుమతుల పాత్ర అని రాయండి. ఓకేనా? సో మరి ఈ ఎగుమతులకి సంబంధించి, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి
ఎక్స్పోర్ట్ చేస్తే ఆదాయం వస్తుందా అని అంటే ఎస్ వస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా మనం నాలుగు దేశాలని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఏ దేశం అని అంటే చైనా. ప్రపంచంలోని ఎక్కువ దేశాలు చైనా వస్తువులపైన ఆధారపడి ఉన్నాయి. అలాగే దక్షిణ కొరియా నుంచి కూడా ఎక్కువగా ఎగుమతులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక దీని తర్వాత సింగపూర్, అలాగే తైవాన్. సో ఇలా ఈ దేశాలు ఏం చేస్తున్నాయి అనంటే ఎగుమతుల ద్వారా ఆర్థిక వృద్ధి అనేది సాధిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఎగుమతులు అనేవి ఉన్నాయి ప్రపంచంలోని దేశాలు, వీటిని ఎగ్జాంపుల్స్గా చూపెడతా ఉన్నాం. మరి చైనా ఎగుమతులకి సంబంధించి ఎంత ఉంది అనంటే 2016కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ప్రకారం 13.71% ఎగుమతులు అనేవి చైనా దేశంలో ఉన్నాయి. మరి భారతదేశం నుంచి ఎంతున్నాయా అంటే ఇది 1.67%. ఎంత తక్కువగా ఎగుమతులు భారతదేశం నుంచి ఉన్నాయో చూడండి. భారతదేశంలో అత్యంత ఎక్కువగా జనాభా ఉంది, శక్తి ఉంది, ఎగుమతులు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి ఎందుకు విఫలమవుతున్నాము ఈ ఎగుమతులలో అనంటే ప్రధానమైనటువంటి కారణం ఈ ఎగుమతులకి సంబంధించి విఫలం కావడానికి ఏదైతే ఉత్పత్తులు అనేవి నాణ్యంగా ఉండాలి. అంటే ప్రొడక్ట్స్ మనం కొనేవి ఏవైతే ఉంటాయో అవి నాణ్యంగా ఉన్నప్పుడే మనం వాటిపైన ఇంట్రెస్ట్ చూపెడతాం. అలాంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు తయారు కావాలి అనంటే టెక్నాలజీ అనేది సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. టెక్నాలజీని ఎవరైనా వినియోగించవచ్చు, కానీ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా భారతదేశం అనేది ఎగుమతులలో విఫలమవుతుంది, ఎగుమతులపైన ఫోకస్ చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక రానున్నటువంటి రోజులలో ఈ ఎగుమతులకి సంబంధించి ఏదైతే ఉన్నాయో వీటిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసేందుకు 3 ఇయర్స్ ఎజెండాలో భాగంగా ఈ వాణిజ్య పరిశ్రమలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఈ అంశాలను సూచించడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఇక దీని తర్వాత తీర మండలాలకి సంబంధించినటువంటి అంశం ఏమంటున్నాం, ఇది 1వ అంశం ఎగుమతుల పాత్ర. 2వది ఏమంటున్నాం, తీర మండలాలకి సంబంధించినటువంటి దృష్టి అని అంటున్నాం. తీర మండలాలకి సంబంధించి తీరం అని అంటున్నాం. ఏంటి తీర ఉపాధి మండలాలు? సో వీటినే ఏమంటున్నాము అనంటే కోస్టల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. మరి ఈ తీర మండలాలకి సంబంధించి తీర ప్రాంతాలలో ఉపాధిని పెంచేందుకోసం అని చెప్పేసి భారతదేశానికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, తూర్పు తీరం పశ్చిమ తీరం అనేటువంటి 2 తీరాలు ఉన్నాయి. ఎగుమతులకి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఏదైతే నౌకాయానాలు కానీ ఇతర రంగాలు కానీ ఉంటాయో వీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ తీర ఉపాధి మండలాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలి అని చెప్పేసి ఇందులో భాగంగా చెప్తా ఉన్నారు. ఇక దీని తర్వాత 3వ అంశం గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటి 3వ అంశం అనంటే కార్మిక చట్టాలు. ఏమంటున్నాం, కార్మిక చట్టాలు. మనం ముందు ఒక విషయం మాట్లాడాం, భారతదేశంలో తలసరి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది అని అంటున్నాం. భారతదేశంలో తక్కువ ఆదాయం ఉండడానికి ఏంటి రీజన్ అనంటే ఉపాధి లేదు అని అంటున్నాం. ఉపాధి ఉన్న తక్కువ ఆదాయం అనేది వస్తుంది అని అంటున్నాం. కాబట్టి ఈ కార్మిక చట్టాలకి అనుగుణంగా కార్మికులకి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేసేందుకు ఏం చేయాలి అని చెప్తా ఉన్నారు అనంటే కార్మికులకి సంబంధించినటువంటి ఉద్యోగాలను పెంచడంతో పాటు వారికి సంబంధించి సమర్థవంతమైనటువంటి జీతాన్ని తీసుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా 3 ఇయర్స్ ఎజెండాలో సూచించడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఇలా ఈ వాణిజ్య పరిశ్రమలకి సంబంధించి ఎగుమతుల పాత్ర అనేది, తీర ఉపాధి మండలాలకి సంబంధించినటువంటి పాత్ర అనేది, కార్మిక చట్టాలకి సంబంధించినటువంటి జరగాల్సినటువంటి మార్పులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని చెప్పేసి 3 ఇయర్స్ ఎజెండాలో ప్రధాన రంగాల్లో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి, వ్యవసాయ రంగం గురించి తెలుసుకున్న తర్వాత వాణిజ్య పరిశ్రమలకి సంబంధించినటువంటి దానిలో వీటిని గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? ఇక దీని తర్వాత నిర్దిష్ట తయారీ రంగాలలో చర్యలను గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం, నిర్దిష్ట తయారీ రంగాలలో చర్యలు, తయారీ అని అంటున్నాం.
మరి ఈ నిర్దిష్ట తయారీ రంగాలలో చర్యలకి సంబంధించి నిర్దిష్ట తయారీ రంగాలలో చర్యలు అని అంటున్నాం అవునా ఈ నిర్దిష్ట తయారీ రంగాలలో చర్యలలో మొత్తం దీనిని నాలుగు పార్ట్స్ గా విభజించుకుందాం మొదటిది ఏంటి అంటే దుస్తులు దీనినే వస్త్రాలు ఫ్యాబ్రిక్ అని అంటాం అవునా భారతదేశంలో శ్రమశక్తి అనేది అధికంగా ఉంది సో దీనికి సంబంధించి అధిక ఏదైతే అధిక జీతాలు పొందడానికి అలాగే గుర్తించబడినటువంటి వ్యవస్థగా ఈ వస్త్ర తయారీ పరిశ్రమను చూడడం జరుగుతూ ఉంది మరి భారతదేశంలో వస్త్ర తయారీ రంగానికి సంబంధించి ఎక్కువగా స్కోప్ ఉంది అని చెప్పేసి 3 ఇయర్స్ ఎజెండా చెప్తుంది ఇందులో భాగంగా ఈ దుస్తుల తయారీ రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే చాలామందికి ఉపాధి అనేది లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నదే ఈ దుస్తుల తయారీకి సంబంధించినటువంటిది ఓకేనా రెండవది ఏంటి అనంటే ఎలక్ట్రానిక్స్ ఏమంటున్నా ఎలక్ట్రానిక్స్ సో ఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఏంటి అనంటే భారతదేశంలో త్వరలో ఏం తీసుకురాబోతున్నారు అనంటే ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహకం అనేది తీసుకురాబోతుంది ఏ మినిస్ట్రీ తీసుకొస్తుంది దీన్ని అనంటే ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఈ ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలను 15,000 రూపాయల కంటే తక్కువ ధరతో తయారయ్యేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 6% సబ్సిడీ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చెప్పింది దానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎందుకోసం ఎలక్ట్రానిక్ తయారీకి సంబంధించినటువంటి దానిని భారతదేశంలో ప్రోత్సహించాలి అని చెప్పేటువంటి కాన్సెప్టే ఇది ఇక దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే ఆహార తయారీ ఏంటి ఆహార తయారు అంటే ఆహారం ప్రాసెస్ చేయడం ఈ ఆహార తయారీ అనేది కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం వాణిజ్యానికి సంబంధించి కానీ పరిశ్రమలకి సంబంధించి ఎందుకు అనంటే దీన్ని వ్యాపారం చేయడం వల్ల ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయి పరిశ్రమలు పెట్టడం వల్ల ఎక్కువ ఉద్యోగాలు అనేవి వస్తాయి ఈ ఆహార ప్రాసెసింగ్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఆహార తయారీకి సంబంధించి భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనంటే ఆహారాన్ని వృధా చేయకుండా ఆహార ప్రాసెసింగ్కి సంబంధించి ఆహార ఉత్పత్తులకి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ అనేది ఎక్కువ చేసినట్లయితే ఏం జరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అనంటే ఆదాయం అనేది ఎక్కువగా సమకూరి ఉద్యోగాలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది ఇక నిర్దిష్ట తయారీ రంగాలలో చర్యలలో భాగంగా మరొకటి ఏంటి అనంటే ఆభరణాలు ఇది కూడా భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి తయారీ రంగం సో భారతదేశం అంటే 2015లో చేసినటువంటి ఎగుమతులలో 15.1% ఎగుమతులు ఆభరణాలు ఉన్నాయి ఇక భారతదేశానికి సంబంధించి ఆభరణాల ప్రాసెస్ అనేది 95% భారతదేశంలోనే జరుగుతూ ఉంది ఎంత శాతం 95% భారతదేశంలోనే జరుగుతూ ఉంది ఈ 95% భారతదేశంలో జరిగేటువంటి ఆభరణాల ప్రాసెస్ ద్వారా స్కిల్డ్ వర్కర్స్ సెమీ స్కిల్డ్ వర్కర్సు దీంట్లో పనిచేయడం జరుగుతూ ఉంది భారతదేశంలో మొత్తం 4.5 మిలియన్ల ఉద్యోగాలు అనేవి 4.5 lakhs అని గుర్తుంచుకోండి నాట్ మిలియన్ లక్షల ఉద్యోగాలు అనేవి ఈ రంగంలో ఉన్నాయి దేనికి సంబంధించి ఆభరణాల తయారీకి సంబంధించి సో ఇలా ఈ నిర్దిష్ట తయారీ రంగంలో ఇలాంటి చర్యలు చేపట్టాల్సింది దుస్తులకి ఎలక్ట్రానిక్స్కి ఆహార తయారీకి ఆభరణాలకి సంబంధించినటువంటి తయారీకి సంబంధించి అని చెప్పేసి నీతి ఆయోగ్ ఎజెండా సూచించింది ఏ రంగం గురించి తెలుసుకున్నాం వ్యవసాయ రంగం గురించి తెలుసుకున్నాం వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి ఎగుమతులు తీర మండలాలలో ఉపాధి అలాగే దీనికి సంబంధించి తెలుసుకున్నాం పరిశ్రమలకి సంబంధించి నిర్దిష్ట తయారీ రంగాలలో చర్యలు దుస్తులు ఎలక్ట్రానిక్స్ ఆహార తయారీ ఆభరణాలను గురించి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటి అని అంటే నిర్దిష్ట సేవల రంగంలో చర్యల గురించి తెలుసుకుందాం ఏంటి నిర్దిష్ట
సేవల రంగంలో చర్యలను గురించి తెలుసుకుందాం. ఏమంటున్నా? నిర్దిష్ట సేవల రంగం. సేవల రంగంలో చర్యలు అని అంటున్నాం. అవునా? ఈ నిర్దిష్ట సేవల రంగంలో చర్యలకి సంబంధించి ముందుగా మనం దేనిని గురించి తెలుసుకోవాలి అనంటే, సేవల రంగం అనేది ఏదైతే గ్రాస్ వాల్యూ యాడెడ్కి సంబంధించి, ఏంటి గ్రాస్ వాల్యూ యాడెడ్కి సంబంధించి, ఇది జీడిపి లెక్కించేటప్పుడు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది లెక్కించేటప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి అనంటే, ఒక సంస్థకి సంబంధించినటువంటిది కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కానీ జీడిపిని లెక్కించేటప్పుడు యాడ్ చేసేదే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఏంటి అనంటే 60.1% సేవల రంగం అనేది విస్తరించి ఉంది. ఓకేనా? ఇలా సేవలు అనేవి విస్తరించి ఉన్నాయి అని అంటున్నాం. మరి ఈ సేవల రంగానికి సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆర్థిక సేవలు. ఏంటి ఆర్థిక సేవలు అని అంటున్నాం? ఈ ఆర్థిక సేవలు, ఫినాన్స్కి సంబంధించినటువంటి సర్వీస్ అనేది ఇప్పుడు అంతా కూడా డిజిటలైజేషన్లో నడుస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కొనుగోలు చేస్తే దానికి జీపే ఆర్ ఫోన్పే లాంటివి కానీ, ఆర్టీజీఎస్ కానీ, నెఫ్ట్ కానీ ఇలాంటివి వాడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఆర్థిక సేవలకి సంబంధించినటువంటి సర్వీసులు అనేవి ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏమంటున్నాం? ఒక సర్వీస్ ఇస్తున్నాం, ఆ సర్వీస్ ఇవ్వడమే ఇక్కడ సేవలు అని అంటున్నాం. అలా ఆర్థిక సేవలు అనేవి భారతదేశంలో బలోపేతం కాబోతున్నాయి రానున్న 3 సంవత్సరాలలో అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదైతే భారతదేశానికి వచ్చేటువంటి ఆదాయాలు వ్యయాలలో మనం పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించి డిమానిటైజేషన్ అనేది జరిగిన తర్వాత డిజిటల్ సేవలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోబోతున్నాము అని చెప్పేసి ఏదైతే యూనిట్ 1లో ఉన్నటువంటి 3 ఇయర్స్ ఎక్స్పెండిచర్స్ రెవెన్యూస్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. అలా ఇప్పుడు యూనిట్ 2లో ప్రధాన రంగాల్లో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి, సర్వీసెస్కి సంబంధించి మనం ఆర్థిక సేవలకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగింది, ఈ సేవలు అనేవి ఇప్పుడు ప్రధాన కారణం కాబోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది అన్ని సేవలకి సంబంధించి వాల్యూ యాడెడ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ 2015లో. అయితే దీని తర్వాత ఆర్థిక సేవల తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, పర్యాటకం. ఏంటి ఇది? ఒకటి. ఇక రెండోది ఏంటి అనంటే పర్యాటకం, పర్యాటకం లేదా హాస్పిటాలిటీ. సో ఈ పర్యాటకం మరియు హాస్పిటాలిటీకి సంబంధించి భారతదేశంలో అత్యంత ఎక్కువగా స్కోప్ ఉంది. ఎందుకు అనంటే, యునెస్కో చేత గుర్తించబడినటువంటి హెరిటేజ్ నగరాలతో పాటు ఇతర చారిత్రాత్మక ప్రదేశాలు అనేవి, చారిత్రాత్మక కట్టడాలు కానీ, చారిత్రాత్మక ప్రదేశాలు కానీ, టూరిజం ప్లేసెస్ కానీ భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఉన్నాయి. సో వీటిని సందర్శించడానికి విదేశీయులు చాలా ఎక్కువగా భారతదేశానికి రావడం జరుగుతూ ఉంది. సో ఇలా మరి భారతదేశానికి ఎంతమంది వస్తున్నారు అని అంటే, భారతదేశానికి ఎప్పుడు ఈ పర్యాటకానికి సంబంధించి ట్రావెల్స్ అండ్ టూర్ కోసం అని చెప్పేసి 2009లో 4.1 మిలియన్ల మంది భారతదేశాన్ని వివిధ దేశాల నుంచి సందర్శించడం జరిగింది. ఇది 2015 వరకు ఎంత అయింది అనంటే 9 మిలియన్లకి చేరుకోవడం జరిగింది. ఓకేనా? ఇంతమంది టూరిస్టులు భారతదేశానికి వస్తున్నారు అంటే టూరిజంకి కానీ హాస్పిటాలిటీ వైద్యం కోసం వచ్చేటువంటి వారి సంఖ్య అనేది భారతదేశంలో పెరుగుతూ ఉంది. సో ఇలా ఈ రంగాలను సర్వీస్ సెక్టార్లో మరింత డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మరి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి అనంటే ఇతర దేశస్తులకి, విదేశీయులకి సంబంధించి ప్రోత్సాహకాలు అనేవి ఎక్కువగా ఉండాలి. దీనికోసం ఏం చేసింది, ఈ 3 ఇయర్స్ ఎజెండాలో భాగంగా 150 దేశాలకి భారతదేశం ఏం చేసింది అనంటే, ఈ టూరిస్టు వీసాను జారీ చేయడం జరిగింది. ఏ వీసాను జారీ చేసింది? ఈ టూరిస్టు వీసాలను 150 దేశాలకి జారీ చేయడం జరిగింది. ఇలాంటి చర్యలను పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత మరొక రంగం ఏంటి అని అంటే రియల్ ఎస్టేట్. ఏంటి రియల్ ఎస్టేట్? సో మనం ఏమన్నాం, పట్టణీకరణ జరుగుతుంది అని అంటున్నాం.
ఈ పట్టణీకరణ జరుగుతున్న సమయంలో రియల్ ఎస్టేట్కి చాలా ఎక్కువగా బూమ్ అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎక్కువగా జనాలు ఆధారపడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ప్రోత్సాహకాలు అనేవి అందించాలి, రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 ఇయర్స్ ఏజెండాలో సర్వీసెస్కి సంబంధించి ఈ నిర్దిష్ట సేవల రంగానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలలో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత వెసులుబాటు ఇవ్వాలి అని చెప్పారు. దీనికోసమే ఏం చేస్తున్నారు అని అంటే హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ కమిషన్కి సంబంధించి, హౌసింగ్ లోన్స్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తున్నారు అని అంటే ఎక్కువ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక దీంతోపాటు ఈ దీనికి సంబంధించి జీవీఏ ఎంత ఉంది దీనికి అని అంటే 2015కి సంబంధించి గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఈ రంగం నుంచి ఎంత ఉంది అని అంటే 8% ఉంది. ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగం నుంచే భారతదేశంలో జీడిపికి కలిపేటువంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది రియల్ ఎస్టేట్ రంగంలో 8% ఉంది అని అంటున్నాం. సో ఇలా ఈ అంశం అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీంతోపాటు ఏదైతే ఇతర సేవలు, ఈ కామర్స్ కానీ అలాగే ఈ సాంకేతిక పరమైనటువంటి ఐటీ టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్వీసులపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని చెప్పింది. కానీ ప్రధానంగా దృష్టి పెట్టింది ఏంటి అంటే ఆర్థిక, పర్యాటక, రియల్ ఎస్టేట్. సో ఇలా ఈ అంశాలని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి నేను ఫస్ట్ నుంచి మళ్ళీ క్విక్ రివిజన్ ఇస్తాను. మనం ఏం చెప్పుకున్నామో చాలా బ్రీఫ్గా ఒక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాము అని అంటే నీతి ఆయోగ్ అనేది ఏర్పడిన తర్వాత, నీతి ఆయోగ్ అనేది ముందుకు వెళ్ళాలి అని అంటే అది ఏం చేసింది అని అంటే 3 ఇయర్స్ ఎజెండాను సూచించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2020 వరకు. మరి ఈ 3 ఇయర్స్ ఎజెండాలో మొత్తం 7 యూనిట్స్ అనేవి 7 భాగాలుగా 24 చాప్టర్లుగా వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ యూనిట్ దేని గురించి చెప్తుంది అని అంటే 3 సంవత్సరాల ఆదాయ వ్యయాల గురించి చెప్తూ ఉంది. ఈ ఆదాయాలు ఎలా వస్తాయి భారతదేశానికి అని అంటే ఈ ఆదాయాలు అనేవి పన్నుల రూపంలో, పన్నేతర రూపంలో, ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రూపంలో వస్తాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి వ్యయాలు ఎలా చేస్తుంది, ఏ రంగానికి, ప్రధాన రంగాలకి అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అది 1వ భాగం, ఫస్ట్ యూనిట్. ఇక సెకండ్, 2వ భాగంలో, ఈ భాగంలో ఏం తెలుసుకున్నాం 2వ భాగంలో అంటే ప్రధాన రంగాలలో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం. ప్రధాన రంగాలు ఏంటి? ఇక్కడ వ్యవసాయ రంగాన్ని మళ్ళీ 4 భాగాలుగా విభజించుకున్నాం. అందులో మార్కెట్లు ఉన్నాయి, మార్కెట్లకు సంబంధించిన సంస్కరణలు ఉన్నాయి, ఆ తర్వాత ఉత్పాదకత, ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ప్రొడక్టివిటీని మళ్ళీ 4 రకాలుగా విభజించుకున్నాం. ఆ 4 రకాలలో నీటిపారుదల ఉంది, అలాగే ఇంకా ఏముంది అని అంటే నీటిపారుదల తర్వాత మనం చెప్పుకున్నది నీటిపారుదల, దాని తర్వాత విత్తనాలు, ఎరువులు, ఆ తర్వాత టెక్నాలజీ, అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తుల గురించి తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ అధిక ఉత్పత్తికి సంబంధించి అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తులలో మళ్ళీ 4 గురించి తెలుసుకున్నాం. దేని గురించి? ఉద్యానం, హార్టికల్చర్ గురించి తెలుసుకున్నాం, పశు సంరక్షణ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత బ్లూ ఎకానమీ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత దేనిని గురించి? ఫారెస్ట్రీ గురించి తెలుసుకున్నాం. సో ఇలా వ్యవసాయ రంగం అనేది విభజించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రణాళికలు అనేవి 3 ఇయర్స్ ఎజెండాలో రూపొందించడం జరిగింది. ఇక దీని తర్వాత వాణిజ్యం, పరిశ్రమలు, సేవల గురించి తెలుసుకున్నాం. ఈ వాణిజ్య పరిశ్రమలకి సేవలకి సంబంధించి ఎగుమతుల గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ తీర ఉపాధి మండలాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత కార్మిక చట్టాల గురించి తెలుసుకున్నాం. వాణిజ్యానికి సంబంధించి పరిశ్రమలకి సంబంధించి నిర్దిష్ట తయారీ రంగాలలో చర్యలకి సంబంధించి దుస్తుల గురించి తెలుసుకున్నాం, ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత దేనిని గురించి తెలుసుకున్నాము అని అంటే ఆహార ప్రాసెసింగ్ గురించి తెలుసుకున్నాం. అవునా? దాని తర్వాత తెలుసుకున్నటువంటిది ఏంటి అని అంటే ఆభరణాల తయారీ గురించి తెలుసుకున్నాం. ఇక దీని తర్వాత మళ్ళీ మనం తెలుసుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే చివరిది ఏదైతే నిర్దిష్ట సేవల రంగంలో చర్యలు అని చెప్పేసి, ఇందులో ప్రధానంగా 3 అంశాలను గురించి తెలుసుకున్నాం. ఆర్థిక సేవలు, పర్యాటక సేవలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి సర్వీసెస్ గురించి. సో ఇలా ఈ 2 యూనిట్ల గురించి తెలుసుకోండి. నెక్స్ట్ ఉన్నటువంటి 5 యూనిట్స్ గురించి కూడా మనం చాలా క్లియర్గా 3 ఇయర్స్ ఎజెండాలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.